ఓకే హాయ్ అండి, ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అయితే మీ అందరి దగ్గర షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. మీ లైక్ ఎంతో కొంత సపోర్టివ్గా ఉంటుంది, ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసి ఉంటారు ద్రాక్ష పంట గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ని మీ అందరి దగ్గర షేర్ చేసుకుందామని చేస్తున్నాను. నేను కొన్ని ద్రాక్షలకు పేపర్ చుట్టడం గమనించిన తర్వాత ఈ వీడియో అయితే చేయడానికి మెయిన్ రీజన్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అట్లాగే వీలైనంత మట్టుకు షేర్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా ఈ వీడియోలో చూడబడిన ఒక తమిళనాడులో కూడా చూసి ఉంటారు ద్రాక్ష పళ్ళకు కొన్ని న్యూస్ పేపర్స్ అయితే చుట్టడం గమనించుంటారు. అది ఎందుకు చుడతారు అనేది ఈ వీడియోలో చూద్దాం. వార్తాపత్రికలలో చుట్టబడిన కొన్ని ద్రాక్ష గుర్తులను గమనించే ఉంటారు, కొన్ని ద్రాక్ష పళ్ళ గుర్తులను గమనించే ఉంటారు కాబట్టి ఎందుకని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అయితే రైతులు తమ పంటని మంచు బారి నుంచి కాపాడుకోవడానికంటే మంచు నుంచి కాపాడుకోవడానికి ద్రాక్ష పళ్ళకు న్యూస్ పేపర్ అయితే చుట్టడం అయితే జరుగుతుందంట. మంచు ముప్పు నుండి ఆ ద్రాక్ష పళ్ళ గుత్తులను కాపాడుకోవడానికి రైతులైతే ఇలా చేస్తారన్నమాట. పంట కోతకు ముందు ద్రాక్ష సున్నితంగా ఉంటుంది కాబట్టి సున్నితమైన ద్రాక్షకు హాని కలిగిస్తుంది. పండ్లపై మంచు పొర పేరుకుపోయి తెగుళ్ళు లేదా వ్యాధికి కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే వార్తాపత్రికల్లో చుట్టడం ఒక రక్షత పొరగా పనిచేస్తుంది. అయితే ఆంగ్ల పత్రికని ఎందుకు చుడతారని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆంగ్ల పత్రికని చుట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి, అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఆంగ్ల పత్రికలు అంటే ఇంగ్లీష్ పత్రికలు, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఉపయోగించబడని స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా సరఫరా చేస్తారు. సరఫరాదారుల నుండి రైతులు కొనుగోలు చేస్తారు. మంచు నుండి సమర్థవంతమైన రక్షణ కోసం అధిక నాణ్యత కలిగిన కాగితం కీలకం. ఇలా చేయడం ఒక ప్రత్యేకమైన అనుబంధం. అంటే ఈ న్యూస్ పేపర్ వచ్చేసి కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, వాడని పత్రిక కాబట్టి, అంటే అది సెల్ కాని పత్రిక అయి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రింట్ అయిన ప్రతి పేపర్ అంతా సెల్ అవుతలేదు కదా, కొంచెం ఏదైనా స్టాక్ ఉన్నది కనుక ఇస్తారేమో. అయితే మరి ఇది కిలోకి 30 రూపాయల చొప్పున దొరుకుతుందంట. మరి ఎకరానికి వచ్చేసి ఖర్చు అయ్యేది మొత్తం 20,000 అంట ఈ న్యూస్ పేపర్కి ఒకటేనా. ఇంకా కూలీలతో కలుపుకుంటే దగ్గర 30,000 ఏమో అవుతుందంట. మొత్తం 30,000 ఖర్చుతోటి ఒక ఎకరానికి ఈ న్యూస్ పేపర్ చుట్టడం అయితే అవుతుందని అంచనా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమైనా ఉందంటే కిలో 30 రూపాయల చొప్పున ఎకరానికి కావలసిన న్యూస్ పేపర్ల ఖరీదు 20,000కు చేరుతుంది. ఎకరానికి 30,000 ఖర్చు అవుతుంది కూలీలను కలుపుకొని. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఎకరానికి అయితే 30,000 వరకు అయితే ఈ న్యూస్ పేపర్ కూలీలను కలుపుకొని, న్యూస్ పేపర్ని కలుపుకొని ఎకరానికి 30,000 అయితే అవుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది న్యూస్ పేపర్ కూడా వ్యవసాయంలో ఎంతో కీలకమైనది, మన రైతులందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వేస్టేజ్ మాత్రం కాదు, ఎన్నో పనులకైతే ఇది రక్షణగా ఇస్తుంది. మంచు నుండి అట్లాగే కొన్ని రకాల తెగుళ్ళ నుంచి ఇంకా కీటకాల నుంచి అయితే రక్షణ అయితే కల్పిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అట్లాగే ఎంతో కొంత విలువైన సమాచారం ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.